శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ కలిశెట్టి సహదేవుడు విగ్రహాన్ని రణస్థలం మండలం వియ్యనపురం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎచ్చెర్ల నియోజకవర్గంలో కీర్తిశేషులు కలిశెట్టి సహదేవుడు 1983లో టీడీపీ జెండా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని, అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో పార్టీలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిశెట్టి సహదేవుడు ముందు ఉండి వాటి పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కలిశెట్టి రాజులు, కలిశెట్టి సూర్యనారాయణ, నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు, గ్రామస్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఏదైతే ఆశ ఉందో ఆయన ఆశ ఉంది, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నేను నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు. కానీ అందించలేదు అట్లా మరి బాధపడకు, ఇంతమంది ధైర్యం తెచ్చుకోవాలి, అదేం సాయం అనుకోవాలి. ఖచ్చితంగా నెరవేరుస్తున్నామని తెలియజేసుకుంటూ చాలా చిన్నాళ్ళకి ధైర్యం కొంచెం తక్కువ, వడాడికి చాలా ఎక్కువ. అది ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మా చిన్నాళ్ళు అది నూరు పోయడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కుటుంబం మొత్తానికి, ఈ పంచాయతీ మొత్తానికి కూడా ఇప్పుడు పోటీ చేయబోతున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మా డాడీ ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ తెలిసే విధంగా అందరికీ చెప్పేసే వెళ్ళారు. నాకైతే పంచాయతీ మట్టుగా ఊర్ల పేర్లు ఏం తెలీదు, కానీ మా డాడీ మట్టు నేను ఎక్కువ విన్న పేరు సూరంపేట, సూరపురం, ఈ పేర్లు ఎక్కువ వినేదాన్ని. చాలా ఇష్టం ఊర్లంటే. పంచాయతీ 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 అనుకుని ఉండేవారు ఎప్పుడున్నా. దయచేసి కొంచెం అందరూ కూడాను సపోర్ట్ చేస్తారని మా చిన్నానికి, మా డాడీ సపోర్ట్ మీ అందరిలో కనిపించి కొంచెం వెనకతలు ఉండి నిల్చోబెడతారనేసి అందరినీ కూడా కొంచెం ధైర్యం ఇస్తే సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ రణస్థలం మండలం ఈరోజు తెలుగుదేశం పార్టీ రణస్థలం మండలం పార్టీ వైస్ ప్రెసిడెంట్ మా సోదరుడు కలిశెట్టి సహదేవుడు గారు ఈరోజు మా స్వగ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ జరిగింది. ఈరోజు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్, అలాగే ఆయన అభిమానులు, మా పంచాయతీ ప్రజలు అందరూ వచ్చి ఈరోజు ఘనంగా నిర్వహించారు. వాళ్ళందరికీ మా కుటుంబం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన 83లో ఈ ప్రాంతంలో గుర్రి శ్రీరామనాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న నాయకుడు. మా పక్కనే మాకు 3 కిలోమీటర్లు ఆయన చేరి ఉంది. ఇంకా దగ్గర మేము ఎలిమెంట్ స్కూల్ చదువుకున్న రోజుల్లో హై స్కూల్కి వెళ్ళాం, ప్రమోట్ అయ్యాం. ఇప్పుడే 6th క్లాస్కి 83లో పార్టీ ఏర్పడిన తర్వాత ఇక్కడ మాకు మేమందరం, మా ఇప్పుడు సర్పంచ్ మా రామారావు అన్నయ్య కానీ మేమందరం కూడా హై స్కూల్ స్టాండర్డ్లో మేము ఉన్నాం. ఆయన ఒక్కరే జెండా కట్టి, తెలుగుదేశం జెండా కట్టి ఈ ప్రాంతానికి, అంటే యాక్చువల్గా ఈ ప్రాంతంలో అప్పుడు ఎవరు జెండా కట్టడానికి భయం, ఒక రకమైన గౌరవం, భయం రెండును శ్రీరామనాయుడు గారు అంటే. ఆ రోజు 83లో ప్రతిభారతి గారు పోటీ చేసేటప్పుడు మా ఊర్లో పశువు జెండా తీసుకొచ్చి మా ఇంటికి కట్టినప్పుడు మాకు అనిపించింది, ఒక పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు పెట్టారని, లేకపోతే పార్టీ కొత్త పార్టీ వచ్చిందని ఆ రోజు అనిపించి ఆయనతో పాటు 2-3 తిరిగేవారు. అంటే ఆయన అంటే గౌరవం అయినప్పుడు కూడా శ్రీరామనాయుడు గారు పక్క విలేజ్ కనుక ఒక రకమైన గౌరవం ఉండేది. ఆయన పెద్ద ఆయన ఏమనుకుంటారు అని చెప్పేసి, అలాగే ఆ రోజు ఏజెంట్కి, ఫస్ట్ ఏజెంట్గా ఆయనే ఉండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ వియ్యనపురం పంచాయతీలో మా ఉమ్మడి పంచాయతీ ఉండేది, ఎర్రవరం వియ్యనపురం. ఆ రోజుల్లో మా బూత్లో ఆయన ఏజెంట్ ఉండి ఆ తర్వాత మా బ్రదరు మిగతా పెద్దలందరూ కూడా ఫాలో అయ్యేవారు. అలాంటి కార్యకర్త క్రమశిక్షణ కార్యకర్త అయినా మా సోదరుడు కంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఒక విధేయత ఉన్న వ్యక్తి అయినా. అలాగే ఈరోజు ఆయన మేము ఎన్టీఆర్ జయంతికి వద్దంతలు కానీ మీ సంక్రాంతి వస్తే ఇక్కడే ఉండేవారు, నెల 2 నెలల వరకు ఉండేవాళ్ళు. కానీ ఆయన టెన్షన్గా ఆ జనవరి 18 వస్తే ఖచ్చితంగా ఆయన వెళ్ళి దండేసేవాడు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవాడు. మేమందరం అనేవాళ్ళని ఇక్కడ ఫోటో పెట్టి చేద్దామంటే లేదా రణస్థలం విగ్రహంకి దండయ్యాలని చెప్పేసి అని చెప్పేవాడు. అంత క్రమశిక్షణ గల కార్యకర్త నాయకుడైనా ఆయన కోల్పోయాం. ఈ నియోజకవర్గానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే మేము ఆయన ఇచ్చిన స్ఫూర్తి ధైర్యంతో ఈ నియోజకవర్గంలో ప్రతి క్యాడర్ను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో జెండా ఎగరేయాలంటే మనందరం కష్టపడాలని చెప్పేసి కార్యకర్తలు జరిగింది ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మేము వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఆయన 83లో చెప్పింది ఏంటంటే, మేము చిన్నపిల్లలమి, ఆ చెప్పింది ఒకటే మాట ఏంటంటే తెలుగుదేశం